కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. సోనియా అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో చావు దెబ్బతిన్న కాంగ్రెస్ ఓటమిపై సమీక్ష జరపబోతోంది. ఓటమికి కారణం ఏంటి, లోపం ఎక్కడన్న దానిపై చర్చించనున్నారు. భవిష్యత్ కార్యాచరణతో పాటు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికపై చర్చించనున్నారు. గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం సెప్టెంబర్లో పార్టీ అధ్యక్ష ఎన్నిక జరగాల్సి ఉండగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కారణంగా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ముందుకు జరిగే అవకాశం ఉంది. మరోవైపు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తమ పదవులకు రాజీనామా చేసే అవకాశం కనిపిస్తోంది. పార్టీ ప్రక్షాళనకు కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. ఎస్, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. సోనియా అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో చావు దెబ్బతిన్న కాంగ్రెస్ ఓటమిపై సమీక్షించబోతోంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు నుండి తెలుసుకుందాం. రాజు, సిడబ్ల్యూసీ సమావేశంలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ప్రస్తుతం ఏదైతే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయం ఢిల్లీలో సమావేశం ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే సోనియా గాంధీ, ప్రస్తుతం ఆవిడ కాంగ్రెస్ పార్టీకి అంటే తాత్కాలిక అధ్యక్షురాలుగా మాత్రమే ఉన్నారు. అంటే ఈ పరిస్థితుల్లోనే కొంత పార్టీని పూర్తి స్థాయిలో ఆమె పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేవు, దృష్టి సారించలేకపోతుందని చెప్పి కూడా ఇప్పటికే G23 నేతలంతా కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే పూర్తి స్థాయిలో పార్టీ కోసం పనిచేసేటటువంటి ఒక నాయకత్వాన్ని ఏర్పాటు చేయాలి, అందుకోసం ప్రయత్నాలు చేయాలని చెప్పి రెండు రోజుల క్రితం ప్రత్యేకంగా ఒక సమావేశం కూడా ఏర్పాటు చేశారు. గులాబ్ నబీ ఆజాద్ నివాసంలో G23 గ్రూప్ సంబంధించినటువంటి మనీష్ తివారీ, కపిల్ సిబాల్, దాంతోపాటు ఆనంద్ శర్మ కూడా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితులు చూసాము. సో ఇప్పుడు మొదలైనటువంటి ఈ సమావేశంలో ప్రధానంగా ఏదైతే ఐదు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు, ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో వాళ్ళు పూర్తి స్థాయిలో అంటే పంజాబ్ లో అధికారంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ గోవాలో అధికారంలోకి వస్తామనుకున్నారు. ఇక మరోపక్క మిగతా రాష్ట్రాల్లో సైతం ఖచ్చితంగా బలమైనటువంటి సీట్లు వస్తాయి, మెజార్టీ సీట్లు వస్తాయని ఆశించారు. కానీ అనుకున్నది ఏమాత్రం జరగలేదు. పైగా గతంలో ఉన్నటువంటి సీట్ల కంటే ఎక్కువ సీట్లను కోల్పోవాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సో ఈ పరిస్థితుల్లో ఎలాగైనా సరే పార్టీకి పునర్వైభవం తేవాలంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీద ప్రస్తుతం అయితే సమావేశంలో చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అటు సోనియా గాంధీ అంటే తాత్కాలిక అధ్యక్షురాలుగా సోనియా గాంధీ, దాంతోపాటు రాహుల్ గాంధీ, దిగ్విజయ్ సింగ్, ఈ విధంగా మిగతా సీనియర్ నాయకులందరూ కూడా సిడబ్ల్యూసీ మెంబర్లలో ఎవరైతే కీలకంగా ఉన్నారో అంటే 25 మంది కీలక సభ్యులుంటే మరోవైపు దాదాపు మొత్తం 67 మందిలో శాశ్వతంగా ఇక్కడికి ఇన్వైటీస్ గా కూడా ఉంటారు, వాళ్ళు కూడా ప్రస్తుతం సమావేశానికి వచ్చారు. అయితే పంజాబ్ లో ఏ విధంగా అధికారాన్ని కోల్పోయారు, చివరి నిమిషంలో జరిగినటువంటి ఏదైతే అక్కడ జరిగినటువంటి విధానాలు కావచ్చు, ఇమీడియట్లీ అప్పటికప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి అభ్యర్థి కావచ్చు, ఆ తర్వాత సిద్ధు ముఖ్యమంత్రుల మధ్య జరిగినటువంటి వివాదాలు కావచ్చు, అమరేందర్ సింగ్ ను తప్పించడం వంటి అంశాలు కావచ్చు. సో ఇవన్నీ కూడా ఎన్నికల ముందు చేయడం వల్ల అక్కడ కోల్పోయామని చెప్పి ఇప్పటికే సీనియర్ నేతలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో భవిష్యత్తులో అంటే ఇప్పుడు మిగిలింది మాత్రం అటు ఛత్తీస్గఢ్, దాంతోపాటు రాజస్థాన్ లో రెండు రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో మిగతా రానున్నటువంటి ఎన్నికల్లో కనుక ఇదే పరిస్థితితో ముందుకు పోతే ఖచ్చితంగా అక్కడ కూడా పేలవమైనటువంటి పూర్తి స్థాయిలో ఉంటుంది. సో అందుకోసమే కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకురావాలి, పార్టీలో కొన్ని సంస్కరణలు తేవాలంటున్నారు. అంటే పార్టీ కోసం పాటుపడి పార్టీని అధికారంలోకి అంటే మళ్ళీ పూర్తి స్థాయిలో పునర్వైభవం తీసుకొచ్చే విధంగా ఒక నాయకుడిని ఎన్నుకోవాలని డిమాండ్ కనిపిస్తుంది. అయితే సెప్టెంబర్ లో ఈ పార్టీకి సంబంధించినటువంటి అంటే కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు ఉన్నాయి, కానీ ఈ ముందుగానే జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఏదైతే నాయకత్వం పైనే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి, అటు సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, మరోవైపు ప్రియాంక గాంధీ కావచ్చు. ఏదైతే యూపీతో పాటు పంజాబ్ మిగతా ఎన్నికలు జరిగినటువంటి మొత్తం ఐదు రాష్ట్రాల్లో కూడా అటు ప్రియాంక గాంధీ ప్రచారం చేసింది పెద్ద ఎత్తున, మరోవైపు రాహుల్ గాంధీ సైతం పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి పరిస్థితి చూసాం. కానీ మెరుగైన ఫలితాలు కనిపించలేదు. సో ఎవరైతే ప్రజాకర్షకంగా ఉన్నారో వాళ్లను ఖచ్చితంగా ఇక్కడ జాతీయ స్థాయిలో వాళ్లకు పదవులు ఇవ్వాలి,
జాతీయ అధ్యక్షుని ఎంపిక చేయాలి అని చెప్పి ఒక డిమాండ్ కనిపిస్తుంది. సో ఆ డిమాండ్ నేపథ్యంలోనే ప్రస్తుతమైతే అంటే ఐదు రాష్ట్రాల్లో ఎవరైతే అక్కడ ఇన్ఛార్జీలుగా ఉన్నారో కాంగ్రెస్ తరపున వాళ్ళని సైతం ఇప్పుడు ఈ సమావేశానికి పిలిచారు. సో వాళ్ళ నుంచి ఒక రిపోర్ట్ తీసుకుంటారు. అంతేకాదు ఈ ఐదు రాష్ట్రాలకు సంబంధించి గతంలో ఏ విధంగానైతే ఎన్నికలు జరిగినప్పుడు పూర్తిగా కూడా అంటే ఆ సమీక్ష కోసం ఒక కమిటీ వేసినటువంటి పరిస్థితులు చూసాము. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల పైన కూడా ఖచ్చితంగా అంటే సోనియా గాంధీ ఒక కమిటీ వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఆ కమిటీ తర్వాత మిగతా అంటే నాయకత్వానికి సంబంధించినటువంటి అంశాల ప్రస్తావన ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ ముందస్తుగానే సంస్థాగత ఎన్నికలను పూర్తి చేసి ఆ కొత్త నాయకత్వానికి బాధ్యతలు అప్పచెప్తారా అనే విషయం మాత్రం కొద్దిసేపట్లో తేలిపోనుంది. దేవి రాజు ఎలా చూడొచ్చు, 23 మంది అసమ్మతి నేతలు కూడా శాశ్వత అధ్యక్షుడిని కోరుకుంటున్నారు, అట్ ద సేమ్ టైం పూర్తి స్థాయి ప్రక్షాళన అంటున్నారు, కొత్త నాయకత్వ విషయానికి వస్తే గాంధీ ఫ్యామిలీని కాదని ఎవరి పేర్లు ముందుకొచ్చే అవకాశం ఉంటుంది? ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల మన్నలను పొంది ఓట్ల రూపంలో వాళ్ళు అధికారంలోకి రావాలి. సో అటువంటి పరిస్థితులు అంటే గత చరిత్ర అంటే ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈ మధ్య కాలంలో పరిశీలిస్తుంటే రాష్ట్రాల్లో అధికారం కోల్పోవడం పరిస్థితులే మొదలయ్యాయి. ఎక్కడ చూసినా ఎన్నికల్లో గెలుస్తున్నటువంటి పరిస్థితులు లేవు, పైగా గతంలో ఉన్నటువంటి స్థానాల కంటే మరిన్ని స్థానాలకు దిగజారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో అందుకోసమే ఒక ఖచ్చితమైనటువంటి పార్టీ కోసం పూర్తి స్థాయిలో పనిచేసేటటువంటి నాయకుడు కావాలంటున్నారు. అంటే ప్రస్తుతం సోనియా గాంధీ అంటే గతంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఆమెనే లీడ్ చేసింది, పూర్తి స్థాయిలో పార్టీని క్రమశిక్షణగా నడిపినటువంటి పరిస్థితి చూసాం. కానీ అనారోగ్య పరిస్థితుల వల్ల ఆవిడ పూర్తి స్థాయిలో పార్టీ పైన దృష్టి సారించలేకపోతున్నారు. ఇక రాహుల్ గాంధీ విషయానికి వస్తే ఆయన కూడా ఏదైతే ప్రచారాలకు వెళ్తున్నారో వస్తున్నారు, కానీ రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు, వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు లేవు. పైగా ఆయన పర్ఫార్మెన్స్ పైన కూడా చాలా ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రియాంక గాంధీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది కానీ ఓట్ల రూపంలో రాలేదు. యూపీలో అక్కడ ఉన్నటువంటి సీఎం ఎవరైతే యోగి ఆదిత్యనాథ్ కంటే ఎక్కువ స్థాయిలో అంటే 200కు పైగా సభల్లో ప్రియాంక గాంధీ హాజరై మాట్లాడింది, కానీ అక్కడ సీట్లు చూస్తే మాత్రం రెండు మాత్రమే గెలిచారు. సో ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే గాంధీ కుటుంబం కాకుండా కొత్తగా ఎవరినైనా తీసుకొద్దామా, ఆ తీసుకురావడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అనేది కూడా చర్చ జరుగుతుంది. మొత్తానికైతే సంస్థాగత ఎన్నికలు అంటే ప్రస్తుతం మెంబర్షిప్ డ్రైవ్ నడుస్తుంది. సో అది అయిపోగానే ఆ సంస్థాగత ఎన్నికలు పూర్తి చేసి జాతీయ అధ్యక్షుని ఎంపిక కూడా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మరో వాదన కూడా వినిపిస్తుంది, రాహుల్ గాంధీని కావచ్చు, ప్రియాంక గాంధీని కావచ్చు, సోనియా గాంధీని కావచ్చు వ్యతిరేకిస్తున్నటువంటి టీం ఏ విధంగానైతే ఉందో వాళ్ళని సపోర్ట్ చేస్తున్నటువంటి టీం కూడా ఉంది. ఖచ్చితంగా వాళ్ళ నాయకత్వంలోనే ఆ పార్టీ నిలబడుతుంది, మళ్ళా నిలదొక్కుంటుంది. ఇటువంటి ఆటుపోట్లు ఎన్నో చూసామని చెప్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది అయితే రాహుల్ గాంధీని అధ్యక్షుడిగా కొనసాగాలి, మీరు అధ్యక్ష పదవిలోకి రావాలి, ఆ పగ్గాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో వీటన్నిటి నేపథ్యంలో సిడబ్ల్యూసి అంటే చాలా అత్యున్నతమైనటువంటి కమిటీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇక్కడ తీసుకునేటటువంటి నిర్ణయాలు చాలా సీరియస్ గా ఉంటాయి, అదే స్థాయిలో అమలు కూడా చేస్తారు. సో అందుకోసమే ఈ రోజు జరుగుతున్నటువంటి సమావేశంలో ఖచ్చితంగా కొన్ని సంస్కరణలు పార్టీ అభివృద్ధి కోసం కావచ్చు, పార్టీ బలోపేతం కావచ్చు, కొన్ని సంస్కరణలు అయితే తీసుకుంటారని చెప్పి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆశిస్తుంది. సో అందుకు అనుగుణంగానే కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంటారని చెప్పి తెలుస్తుంది దేవి. అంటే రాజు ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టుగానే అసమ్మతి నేతలు ఒక టీమ్ గా ఉన్నారు, అలాగే గాంధీ కుటుంబానికి వీర విధేయులు ఒక టీమ్ గా ఉన్నారు. ఈ సిడబ్ల్యూసి సమావేశం వేదికగా ఇవి రెండుగా చీలే అవకాశం ఉందా, లేకపోతే సోనియా గాంధీ నామినేట్ చేసిన కొత్త నాయకత్వాన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? రెండు రకాలుగా చూడొచ్చు. ఏదైతే G23 చెప్తున్నటువంటి టీం ఏదైతే ఉందో కాంగ్రెస్ లో మొదటి నుంచి ఉన్నటువంటి సీనియర్ నాయకులు గులాం నబీ ఆజాద్ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారు, ఎన్నో రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా పనిచేశారు, ఎన్నో రాష్ట్రాలు అధికారంలోకి తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నం చేశారు, ఆ పార్టీకి ఎప్పటికప్పుడు తను వెన్నుదన్నుగా ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. మిగతా నాయకులందరూ కూడా చాలా సీనియర్ నాయకులు, కానీ వాళ్ళు G23 పేరుతో ఒక టీం పెట్టుకున్నప్పటికి కూడా ఏ రోజు వాళ్ళు మీడియాతో అంటే బాహటంగా మాట్లాడినటువంటి పరిస్థితులు లేవు. వాళ్ళు ఏదైనా సరే 2 ఏళ్ల క్రితం ఒక లేఖ రాశారు సోనియా గాంధీకి, అంటే పార్టీలో ఖచ్చితంగా కొత్త సంస్కరణలు తేవాలి, యువత ఒక అవకాశాలు ఇవ్వాలి, ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా పార్టీని నడిపితేనే ఆ పార్టీకి పూర్తి స్థాయిలో అంటే ఏదైతే ప్రజల్లో బలం ఉంటుందని చెప్పారు. కానీ వాళ్ళు ఏ రోజు కూడా సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీలు కావచ్చు, వీళ్ళపైన ఓపెన్ గా మాట్లాడినటువంటి పరిస్థితులు కనిపించలేదు. సో ఇప్పుడు కూడా వాళ్ళు
పార్టీ లో ఉన్నటువంటి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని కాకుండా ఏదైతే పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పుకొస్తున్నారు సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాలు అంటే చీలే పరిస్థితి అయితే ఏ మాత్రం కనిపించట్లేదు ఒక పార్టీని బలోపేతం చేసేందుకు నిర్ణయాలు తీసుకుంటున్నారని మాత్రమే తెలుస్తుంది।